హాయ్ గైస్, నా పేరు మధు. మీరు చూస్తున్నారు మధు తెలుగు కామికాన్. లాస్ట్ ఎపిసోడ్లో మనం అల్టిమేట్ యూనివర్స్లో ఉన్న రెడ్ రిచర్ స్టోరీ మనం విన్నాము. మార్వెల్ జాంబీ యూనివర్స్లో ఉన్న రెడ్ రిచర్ అల్టిమేట్ యూనివర్స్లో ఉన్న రెడ్ రిచర్ని పిచ్చోని చేసి వాళ్ళ లోకానికి తీసుకొచ్చి తిందామని ట్రై చేస్తారు. కాకపోతే అక్కడికి ఫ్యాంటాస్టిక్ ఫోర్ అల్టిమేట్ యూనివర్స్లో ఉన్న వాళ్ళు వచ్చి రెడ్ రిచర్కి హెల్ప్ చేస్తారు. అంతేకాకుండా వీళ్ళందరూ కలిసి రెడ్ రిచర్ని కాపాడతారు. రెడ్ రిచర్నే కాకుండా అక్కడ ఉన్న వాళ్ళని కూడా కొంతమందిని కాపాడతారు. కానీ ఈ ప్రాసెస్లో జాంబీ ఫ్యాంటాస్టిక్ ఫోర్ చనిపోతారు. అలానే మ్యాగ్నెట్ అదే ప్లేస్లో ఉండిపోయి ఆ పోర్టల్ని బ్లాస్ట్ చేస్తాడు. ఇప్పుడు మొదలైంది. ఈ స్టోరీ స్టార్టింగ్లో మ్యాగ్నెట్తో స్టార్ట్ అవుతుంది. అతను ఇలా అంటాడు, హాహా నేను చేసేసాను, నేను ఆ పోర్టల్ని పడగొట్టేశా. అక్కడున్న జాంబీస్ అంటారు, నువ్వు డిస్ట్రాయ్ చేసావు కానీ ఇప్పుడు నువ్వు నాకు ఆహారం కాబోతున్నావు. కానీ అయినా కానీ మ్యాగ్నెట్ ఓటమిని ఒప్పుకోడు. అక్కడున్న చిన్న చిన్న వసతులతో అక్కడున్న సూపర్ జాంబీస్ని కొడతాడు. ఒకటైతే డైరెక్ట్గా డేడెవిల్ యొక్క గుండెని పళ్ళగొట్టేస్తుంది. మ్యాగ్నెట్ అక్కడ నుంచి వెళ్ళిపోవటం క్యాప్టెన్ అమెరికా ఇంకా స్పైడర్ మ్యాన్ చూస్తాడు. వాళ్ళిద్దరూ అతన్ని ఫాలో అవుతారు. కాకపోతే మధ్యలో స్పైడర్ మ్యాన్ యొక్క వెబ్ ఫ్యూడ్ అయిపోతుంది. దాంతో అతను కింద పడిపోతాడు. అతను కాలు విరిగిపోతుంది. అయినా కానీ క్యాప్టెన్ అతను ఇంకానే వెళ్తూ ఉంటాడు. కాకపోతే అప్పుడు మ్యాగ్నెట్ అతని సీల్ యూజ్ చేసి అతని తలకే ఎరుగొడతాడు. ఇప్పుడు స్పైడర్ మ్యాన్ యొక్క లెగ్ విరిగిపోయింది. అలానే క్యాప్టెన్ అమెరికా బ్రెయిన్ సామ్ కట్ అయిపోయింది. అప్పుడు క్యాప్టెన్ అంటాడు, చూడు అతను నా తలకే ఎరుగొట్టాడు, అతని తలకే నాకే కావాలి అని కోపంగా అంటాడు. అయితే అప్పుడు మ్యాగ్నెట్ అక్కడ నుంచి ఏదో విధంగా క్యాప్టెన్ అమెరికా సీల్ యూజ్ చేసి చిన్న చిన్న సందులోకి వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. దాని తర్వాత అతను బయటికి వస్తాడు. అప్పుడు అతనికి తెలుస్తుంది అక్కడ థార్, ఇంకా ఏంజల్, ఇంకొంతమంది బయట తిరుగుతుండని. దాంతో అతను ఫిక్స్ అవుతాడు. ఇంకా నేను గాల్లో ఎగరకూడదు, బయటికి వెళ్ళకూడదు, ఈ సందులోకి వెళ్ళి వెళ్ళాలి అని అనుకుంటాడు. కానీ అప్పుడు ఒక మెసేజ్ అని అతని చేతికి వస్తుంది. ఆ మెసేజ్ ఇలా ఉంటుంది. ఆ మెసేజ్ విన్న మ్యాగ్నెట్ షాక్ అవుతాడు. ఎందుకంటే ఇంకా ఆస్ట్రాయిడ్ ఎం మీద ఇంకా కొంతమంది సర్వైవర్స్ ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళు మ్యాగ్నెటోకి చెప్తారు, ఇక్కడ 12 నెంబర్స్ ఉన్నారు అని చెప్తారు. దాంతో మ్యాగ్నెటో చాలా ఆనందపడతాడు. అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు, మేము కిందకి రావాలా. అప్పుడు మ్యాగ్నెటో అంటాడు, వద్దు నేనే అక్కడికి వస్తాను ఏదో ఒక దారిలో అని చెప్పి మ్యాగ్నెటో కింద ఉన్న మ్యాన్ హోల్కి వెళ్ళి వెళ్దామని ట్రై చేస్తాడు. కానీ అప్పుడే వెనుక నుంచి హాకై వచ్చి పట్టుకున్నా. కానీ అప్పుడే మ్యాగ్నెటో అతని దగ్గర ఉన్న క్యాప్టెన్సీలతో అతన్ని తలకై ఇరుగొట్టేస్తాడు. కానీ అప్పటికే చాలా లేట్ అయింది. ఎందుకంటే అక్కడికి అవెంజర్స్ అందరూ వచ్చేస్తారు. అప్పుడు యాంటీమ్యాన్ అంటాడు, ఎందుకు మ్యాగ్నెటో ఇదంతా చేస్తున్నావు, మాలా కలిసిపో, ఒకసారి నేను కలుస్తాం అంతే అని అంటాడు. అప్పుడు తార్ అంటాడు, ఇదే ఒక తెలివైన వాడు చేసేది. కానీ అయినా కానీ మ్యాగ్నెటో ఓటమిని ఒప్పుకోడు. అక్కడ ఉన్న హాకే యారో తీసుకొని తార్ యొక్క గొంతులో గుచ్చుతాడు. అంతేకాకుండా అక్కడ ఉన్న పెద్ద పెద్ద బిల్డింగ్స్ని వాళ్ళ మీదకి పడేస్తాడు. కానీ అప్పుడే వెనుక నుంచి వ్యాస్ వచ్చి అతన్ని కరుస్తుంది. కానీ అయినా కానీ మ్యాగ్నెట్ అస్సలు ఒప్పుకోడు. అయినా కానీ వాళ్ళతో ఫైట్ చేయడం మొదలు పెడతాడు. అక్కడ ఉన్న జాంబీస్ అతని మీద అటాక్ చేయడానికి అతని దగ్గరికి వస్తారు. కానీ అప్పుడే అక్కడికి హల్క్ వచ్చి ఇలా అంటాడు, హల్క్ అందరికన్నా ఎక్కువ ఆకలితో ఉన్నాడు, మ్యూటెంట్ లెగ్ పీస్ హల్క్ ఫుడ్ అని చెప్పి హల్క్ అతని కాల్ని గట్టిగా లాగేస్తాడు. దాంతో అతని కాలు అతని బాడీ నుంచి వేరైపోతుంది. అప్పుడు హల్క్ అంటాడు, హల్క్కు లెగ్ పీస్ దొరికేసింది. అప్పుడు యాంటీమ్యాన్ వచ్చి ఇలా అంటాడు, హల్క్ ఇంకా నీకు అది చాలు, నీకు మొత్తం లెగ్ పీస్ దొరికింది, ఇంకా మ్యాగ్నెట్ని మేము తీసుకుంటాం, ప్లీజ్ మాతో ఫైట్ చేయకు ప్లీజ్. అప్పుడు హల్క్ అంటాడు, ఓకే. అక్కడ ఉన్న జాంబీస్ అందరూ మ్యాగ్నెట్ని కమ్మగా తినేస్తారు. మ్యాగ్నెట్ని తిన్నాక అక్కడ ఉన్న జాంబీస్ అందరూ కుసుంటారు. అప్పుడు థార్ అంటాడు, నాకు ఇంకా ఆకలితుంది. హల్క్ మళ్ళీ బ్రూస్ బ్యానర్ లాగా ట్రాన్స్ఫార్మ్ అయిపోతాడు. అప్పుడు స్పైడర్ మ్యాన్ అంటాడు, నా కాలు విరిగిపోయింది. అప్పుడు బ్రూస్ బ్యానర్ అంటాడు, నా కడుపు పేలిపోయేటట్టు ఉంది. అప్పుడు డే డేవిల్ అంటాడు, నాకైతే గుండె లేదు, కాకపోతే కొంచెం కంపు వాసన వస్తుంది. అది విన్న యాంటీమ్యాన్ ఇలా అంటాడు, నీ హార్ట్ బ్లడ్ని పంప్ చేయట్లే కాబట్టి నీ నుంచి గబ్బు స్మెల్ వస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమవుతుంది వాళ్ళు తినిందంతా డైజెస్ట్ కావట్లేదని. వాళ్ళు ఎంత తిన్నా కానీ ఆ తినిందంతా వాళ్ళ కడుపులోనే ఉండిపోతుంది. అప్పుడు బ్యానర్ అంటాడు, మనం తినిందంతా మన కడుపులోనే ఉండిపోతుంది, మన బాడీ ఇంతకుముందు పనిచేసినట్టుగా పనిచేయట్లేదు. అప్పుడు వుల్వరిన్ అంటాడు, అవును నేనే దీంతో ఒప్పుకుంటున్నా, ఎందుకంటే నా హీలింగ్ ఫ్యాక్టర్ కూడా పనిచేయట్లేదు, ఇంతకుముందు పనిచేసినట్టుగా ఇప్పుడు పనిచేస్తలేదు. అప్పుడు యాంటీమ్యాన్ అంటాడు, మన బ్రెయిన్ ఉన్నంత వరకు మనం బ్రతికే ఉంటాం. అప్పుడు వాళ్ళందరి ముందుకి క్యాప్టెన్ అమెరికా వచ్చి ఇలా అంటాడు, నాకైతే బ్రెయిన్ సగం కట్ అయిపోయింది. అప్పుడు యాంటీమ్యాన్ అంటాడు, నీ బ్రెయిన్ ఇంకా ఉంది, దాంతో నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు, ఒకవేళ నీ బ్రెయిన్ పూర్తిగా తీసేస్తే నువ్వు చనిపోతావు అని అంటాడు.
అప్పుడే బ్రూస్ బ్యానర్ యొక్క కడుపు పేలిపోతుంది, ఎందుకంటే అతని కడుపు డైజెస్ట్ కావట్లేదు అందుకని పేలిపోతుంది. కానీ సూపర్ హీరోస్ అందరూ ఆకాశాన్ని చూస్తున్నారు, ఎందుకంటే అక్కడికి సిల్వర్ సర్ఫర్ వచ్చేసాడు. అది చూసిన వాళ్ళందరూ షాక్ అవుతున్నారు, ఎవడరా వీడు. ఫ్రెండ్స్, అవెంజర్స్ అందరూ ఫస్ట్ టైం సిల్వర్ సర్ఫర్ని చూస్తున్నారు. ఇప్పటి వరకు వాళ్ళు గ్యాలక్టస్ని చూడలేదు, అలానే సిల్వర్ సర్ఫర్ని చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్ని అందరినీ తీసుకురావడానికి అందరూ వేరువేరుగా వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే అందరూ కలిసి మ్యాగ్నోటని తినేస్తారు, కనీసం వీడినైనా కలిసి తిందామని అనుకుంటారు. దాంతో అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకునికే వెళ్తున్నారు. అయితే యాంటీమాన్ మాత్రం వేరే చోటుకు వెళ్తున్నాడు సీక్రెట్గా. అది ఎక్కడికో కాదు, అతని యొక్క సీక్రెట్ ల్యాబ్. అతను అక్కడికి వచ్చాక అతను ఒక బాక్స్ని ఓపెన్ చేస్తాడు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఆ బాక్స్లో ఉన్నది బ్లాక్ ప్యాంథర్. అప్పుడు యాంటీమాన్ అంటాడు, హలో తచాలా, ఇంకా బ్రతికే ఉన్నావా? నాకు తెలుసు నేను బ్రతికే ఉంటావు, నాకు తెలుసు, నిన్ను బాగా చూసుకుంటున్నా నేను. నేను ఇప్పుడే మంచిగా తినేసి వచ్చాను, కానీ నా కడుపు ఇంకా ఆకలి ఆకలి అంటుంది. నువ్వు చెప్పు, నీ కాలు తినమంటావా, నీ చెయ్యి తినమంటావా? నువ్వు చెప్తలేవు. సరే, నేను నీ కాలు తింటా అని చెప్పి యాంటీమాన్ అతని దగ్గర ఉన్న రంపం తీసుకొని అతని కాలుని కట్ చేయటం మొదలు పెడతాడు. ఏ బ్లాక్ ప్యాంథర్, నువ్వేం భయపడకు, వేరే వాళ్ళకి నువ్వు ఇక్కడ ఉన్నావని తెలీదు. ఒకవేళ తెలిసినా కానీ వాళ్ళు నన్ను తిడతారు, నేను ఏం చేయరు, మంచిగా తినేస్తారు. బ్లాక్ ప్యాంథర్, నువ్వు ఎంజాయ్ చెయ్యి, నేను ఇక్కడ ఉన్న వాడిని అన్నింటినీ క్లీన్గా ఉంచుతా, ఏ విధంగా నీకు వైరస్ రానికుండా నేను చూసుకుంటా. ఏ బ్లాక్ ప్యాంథర్, నువ్వు చాలా ఎంజాయ్ చేస్తున్నావని నేను అనుకుంటున్నాను. ఏ బ్లాక్ ప్యాంథర్, మేమందరం మనుషుల్ని తింటాం, ఎందుకంటే వాళ్ళు చాలా టేస్టీగా ఉంటారు. ఏ బ్లాక్ ప్యాంథర్, ఒకవేళ మేమందరం మంచిగా అయిపోయినా కానీ, మేమందరం నార్మల్గా అయిపోయినా కానీ, నాకు అనిపించట్లేదు నేను మళ్ళీ నార్మల్ ఫుడ్ తింటానని, నేనైతే సీక్రెట్గా మనుషులను తింటా. కానీ అప్పుడే అక్కడికి వ్యాస్ వస్తుంది, తను యాంటీమాన్ని బ్లాక్మెయిల్ చేస్తుంది, తనకి షేర్ ఇమ్మని లేకపోతే అందరికి చెప్పేస్తానని అంటుంది. దాంతో యాంటీమాన్ కోపం వచ్చి పెద్దగా అయ్యి తనని పట్టుకొని గట్టిగా తన తలకాయని గట్టిగా కొరికేసి వేరు చేస్తాడు బాడీ నుంచి. దాని తర్వాత తనని బయటికి పడేస్తాడు. ఛీ, చాలా గబ్బుగా ఉన్నావు, నువ్వు టేస్ట్ లేవు అని అంటాడు, ఎందుకంటే ఒక జాంబీ ఇంకో జాంబీని తినలేరు, వాళ్ళ టేస్ట్ గబ్బుగా ఉంటుంది. అప్పుడే బ్లాక్ ప్యాంథర్ లేచి ఇలా అంటాడు, ప్లీజ్ కిల్ మీ. అప్పుడు యాంటీమాన్ అంటాడు, నోరు మూసుకో, నాకు వేరే పని ఉంది, నేను వేరే చోటుకి వెళ్తా, నిన్ను మాత నేను చంపా అని చెప్పి అక్కడి నుంచి అతను వెళ్ళిపోతాడు. దాని తర్వాత అవెంజర్స్ అందరూ ఒక చోటుకి వస్తారు. అప్పుడు క్యాప్టెన్ సిల్వర్ సర్ఫర్ గురించి చెప్తాడు టోనీకి. అప్పుడే సిల్వర్ సర్ఫర్ తన పవర్ యూజ్ చేసి ఒక పెద్ద లైటింగ్ చేస్తాడు. ఇలా అంటాడు, ఈ లోకంలోనే గొప్పవాడు క్యారెక్టర్స్ మా మాస్టర్ ఇక్కడికి రాబోతున్నాడు, నాకు తెలుసు అతను చాలా పవర్ఫుల్, అతను ఇక్కడికి వచ్చి ప్లానెట్ని తిరేస్తాడు, నాకు తెలుసు మీ అందరూ ఇది నమ్మలేకపోవచ్చు కానీ ఇదే నిజం, ఇక మీ జీవితం ఇక్కడతో ఎండ్ అయిపోతుంది. ఈ మాటలు విన్న క్యాప్టెన్ ఇలా అంటాడు, అరే గుండుగాడు ఏమంటున్నారా? అప్పుడు టోనీ అంటాడు, నాకు అర్థమైతలే, పట్టుకోండి రే ఆ గుండుగాన్ని అని చెప్పి జాంబీస్ అందరూ అతని మీద అటాక్ చేయనికే వెళ్తారు. దీంతో ఈ పార్ట్ అనేది ఇక్కడనే ఎండ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. దీంట్లో మీకు ఏది షాక్ అనిపించిందో కింద కామెంట్లో రాయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్. Oh, 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 oh